Hello everyone, welcome to my channel. Iroju ee video lo mem vellna New York trip ni tho share cheskuntunanu. Just one day kosame vellamandi. Mem unde place nunchi New York elladaniki almost 3.5 hours padutundi. Early morning 6:30 ki ala start ayipoyamu. New York elladaniki New Jersey meeduga vellali. Akkad nunchi New York city view chaala baaguntundi. So first akkada view chuseskoni Jersey lone car pettesi train lo New York ellali anedi ma plan. ఆల్మోస్ట్ 3 hours డ్రైవ్ తర్వాత న్యూ జర్సీకి వచ్చేసాము. ఇది లిబర్టీ స్టేట్ పార్క్. మనకి ఇప్పుడు కనిపిస్తుంది అంతా న్యూయార్క్ సిటీ వ్యూ. ఇక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళడానికి ఫెర్రీస్ ఉంటాయి. కొన్ని కోవిడ్ వల్ల ఇప్పుడు అదంతా క్లోజ్ చేసేసారు. ఒక 1 hour అలా ఇక్కడే స్పెండ్ చేసేసి ఇంకా న్యూయార్క్ స్టార్ట్ అయిపోయాం. ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్ పార్క్. ఇక్కడ నుంచి మనం ఫుల్ లెంత్లో బ్రూక్లిన్ బ్రిడ్జ్ బ్యూటీ చూడొచ్చు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ న్యూయార్క్లో ఉన్న బ్రూక్లిన్ అండ్ మాన్హాటన్ సిటీస్ని కనెక్ట్ చేస్తుంది. ఇదే బ్రూక్లిన్ బ్రిడ్జ్. మనం ఇప్పుడు బ్రూక్లిన్ వైపు నుంచి మాన్హాటన్ వైపు వాక్ చేస్తున్నాము. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 1.6 kilometers వరకు ఉంటుంది. వాక్ చేసే అప్పుడు 360 degrees బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యూజువల్గా ఈ బ్రిడ్జ్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది, బట్ కోవిడ్ వల్ల చాలా తక్కువ జనాలు ఉన్నారు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి 15 minutes వాక్ చేస్తే మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్. ఈ వైట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి డబ్ల్యూటీసీ ట్రాన్స్పోర్టేషన్ హబ్. దీని పక్కనే మనకి 9x11 మెమోరియల్ ఉంటుంది. అక్కడ ముందు ట్విన్ టవర్స్ ఉండేవి.
ఇప్పుడు మనం టైమ్ స్క్వేర్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్తో ఈ ప్లేస్ చాలా చాలా లైవ్లీగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అండ్ నా ఫేవరెట్ ప్లేస్ కూడా. టైమ్స్ స్క్వేర్ నుంచి రాకఫెల్లర్ సెంటర్ దగ్గరకు వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమర్షియల్ బిల్డింగ్స్ ఇన్ న్యూయార్క్ అని చెప్పొచ్చు. దీని పక్కనే సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ లైట్ షో ఉంటుంది. నవంబర్ ఎండింగ్ నుంచి జనవరి బిగినింగ్ వరకు ప్రతిరోజు ఈవినింగ్ 4:30 నుంచి ఎవ్రీ 15 మినిట్స్కి ఈ లైట్ షో వేస్తారు. ఇంకా ఈ లైట్ షో చూసేసుకొని రిటర్న్ వచ్చేసాము. కోవిడ్ వల్ల అసలు న్యూయార్క్కి ముందున్న కళ అంతా పోయింది అనిపించింది. హోప్ ఈ న్యూ ఇయర్ మన అందరినీ మంచిగా ట్రీట్ చేస్తుందని. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.